శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఇరు మతాల ప్రజలు పండుగలను సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్స్వాడి డిఎస్పి జైపాల్ రెడ్డి హిందూ ముస్లిం మత పెద్దలను కోరారు. రాబో బక్రీద్ వినాయక చవితి ఈ పండుగను పురస్కరించుకొని బాన్స్వాడ పట్టణంలోని పెద్దలతో స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో శాంతి సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పండుగలు జరుపుకోవాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడ డివిజన్ లోని హిందూ సోదరులు ముస్లిం సోదరుల యొక్క శాంతి సమావేశం నిర్వహించినాము. రాబోయే బక్రీద్, బోనాలు, గణేష్ చవితి ఇట్లాంటి పండుగలను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, చట్టంలో ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వివరించడం జరిగింది. పెద్దలు రెండు వర్గాల నుంచి కూడా అందరూ మాట్లాడారు, చాలా సమ్మతించి అందరు చెప్పారు. గోవధ నిషేధం కాబట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే చట్ట ప్రకారంగా డాక్టర్ అయితే సర్టిఫై చేశాడో అలాంటి జంతువులనే మేము పండుగ సందర్భంగా తీసుకుంటామని చెప్పి పెద్దలు అందరు అంగీకరించారు ఈ రెండు ఆర్గనైజేషన్స్ నుంచి. అట్లాగే ఈ సందర్భంగా బక్రీద్, బోనాల సందర్భంగా ఎవరైనా కూడా ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తున్నారో వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఎలాంటి సమాచారం ఉన్నా, ఆవులు కానీ దూడలు కానీ వాటిపైన హింస ఉందని ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసు వాళ్లకు సమాచారం ఇవ్వాలని చెప్పాము. అందరూ కూడా అంగీకరించారు. కాబట్టి మనమందరం కూడా కలిసిమెలిసి బాన్స్వాడ డివిజన్లో రాబోయే బక్రీద్, బోనాలు అన్ని పండుగల్ని శాంతియుతంగా సంతోషంగా చేసుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.